బీజేపీ రాష్ట్ర నాయకులు రమేష్ నాయుడు గారు వచ్చారు ఆయనతో మాట్లాడదాం సార్ చెప్పండి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని రైతులు చేస్తున్నారు ఒక పక్క యాత్ర అదే మూడు రాజధానులు కావాలని చెప్పి వైసీపీ శ్రేణులు ఈ యాత్రకి గో బ్యాక్ అని ఫ్లెక్స్ కూడా పెట్టిన సందర్భం ఉంది ఏం చెప్తారు ప్రజలందరూ ఈ బ్యానర్లు గో బ్యాక్ బ్యానర్లు చూసిన తర్వాత ప్రభుత్వానికి వాళ్ళకు వాళ్ళే గో బ్యాక్ చెప్పుకుంటున్నారు అనేటువంటి అభిప్రాయానికి వచ్చేసారు పులివెందల్లో వాళ్ళ నాన్నగారు రూరల్ ప్రాంతమైనటువంటి దాన్ని అంతో ఇంత అభివృద్ధి చేశాడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఆ ప్రాంత పరిస్థితి ఎంత దుస్థితిలో ఉందో అక్కడ ఉన్నటువంటి మా అందరికీ తెలుసు అలాంటిది 1100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి విశాఖపట్నంలో నేను రాజధాని కడతా విజయనగరం శ్రీకాకుళం దాన్ని అభివృద్ధి చేస్తా అంటే నమ్మేటువంటి స్థితిలో లేరు నువ్వు సొంతంగా పులివెందులను నువ్వు అభివృద్ధి చేయలేకపోతున్నావు కడప జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గల్ఫ్ కంట్రీస్కి పోయి బానిస బతుకులు బతికేటువంటి పరిస్థితి అయిపోయింది ఎక్కువ మంది ఈ రాష్ట్రం నుంచి వలస ఎక్కడి నుంచి పోతున్నారంటే కడప జిల్లా నుంచి పోతున్నారు అక్కడ సాగునీరు లేదు తాగునీరు లేదు ఆ ప్రాంతంలో ఇండస్ట్రీస్ పెట్టి ఉద్యోగాలు ఇవ్వలేనటువంటి ఈ పెద్ద మనిషి విశాఖపట్నం రాజధానిగా ఉండి అక్కడ ఉన్నటువంటి పక్క జిల్లాలు అభివృద్ధి చేస్తామంటే ఎవరైనా నమ్ముతారా మూడు రాజధానులు కడతానంటే నమ్ముతారా ఈ గుంతలు చూస్తే అర్థం అవ్వట్లేదా ఈయన యొక్క పాలనా దక్షతకు ఏ విధంగా ఉందో కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు సంబంధించిన ప్రజలు అతన్ని ఓడించడానికి ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు దాన్ని గుర్తిరిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా మనము ఈ మళ్ళా ఎమోషనల్ పాలిటిక్స్ చేసి ప్రాంతాల మధ్య విద్వేషాలు నింపి అధికారంలోకి రావడం కోసం ఒక ఎత్తుగడ వేశాడు గతంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాయావతి కూడా ఏం చేసిందంటే ఓడిపోతామని తెలిసి ఎన్నికలు ఓ సంవత్సరం ఉన్నదనంగా అసెంబ్లీలో మూడు రాష్ట్రాలకు ఆమె తీర్మానం చేసింది అయినా మూడు రాష్ట్రాలు తీర్మానం చేసినంత మాత్రాన మూడు ప్రాంతాల ప్రజలు ఆమెనేమి అంగీకరించలేదు ఆ విధంగానే ఇక్కడ కూడా మూడు రాష్ట్రాల పేరు చెప్పినంత మాత్రాన ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులు కాదు రాయలసీమ వాళ్ళు అమాయకులు కాదు రాయలసీమలో 200 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే బైరవాని తిప్పని అనంతపురంలో ఒక స్మాల్ ప్రాజెక్ట్ ఆ నీటి ప్రాజెక్టును పూర్తి చేయలేనటువంటి దుస్తులో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకమైనటువంటి పాలన చేస్తా అమరావతిని మరింతగా అభివృద్ధి చేస్తా అంటే నమ్మి ఓట్లేశారు అలాంటి వ్యక్తి ఈరోజు విశాఖపట్నానికి తరలిస్తాను రాజధాని అని చెప్పి మాట తప్పాడు కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరూ చాలా గొప్పవాళ్ళు ఉత్తరాంధ్రకు సంబంధించిన వాళ్ళు కల్మషం లేనటువంటి వాళ్ళు వాళ్ళందరూ ఒకటే కోరుకుంటున్నారు ఏంటంటే ఇప్పటి వరకు మా నెత్తినెక్కి ఆడావు మా నెత్తిన కుంపటిని తెచ్చుకొని పెట్టుకున్నాము జగన్మోహన్ రెడ్డి రూపంలో భవిష్యత్తులో రాజధాని పేరు మీద మా మీద నాట్యం ఆడతానంటే ఒప్పుకునేటువంటి స్థితిలో మేము లేమని అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా స్వయంగా ముందుకొచ్చి చెప్తున్నారు ఇప్పటికైనా కలు తెరవాలి జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే మీకు కట్టినటువంటి బ్యానర్లు ఏవైతేయో మీరు కట్టిన బ్యానర్ మీకే వర్తిస్తుంది ఆ స్లోగన్ అయితే బీజేపీ నాయకులు గతంలో కర్నూలులో హైకోర్టు ఉండడానికి ప్రతిపాదించారు మాకు చెప్పారు అని చెప్పి కూడా వైసీపీ నేతలు చెప్తున్నారు ఏం చెప్తారు నీ పంతా ఏందో చెప్పు నువ్వు హైకోర్టుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికే ఆ హైకోర్టు ప్రతినిధులతో చర్చించావా లేకపోతే కొలిజియం దృష్టికి తీసుకుపోయావా అవి ఏమి చేయలా రాయలసీమ ప్రాంతంలో కర్నూలుకు సంబంధించి హైకోర్టు ఏదైతే ఉందో ఆ సెంటిమెంట్ ఆధారంగా రాజకీయం చేద్దాం అనుకున్నా మా వాళ్ళు అంటున్నారు హైకోర్టు కన్నా ముందు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అయినటువంటి గాలేరి నగరి హంద్రీని ఎందుకు పూర్తి చేయలేకపోయినావు దానికి దీనికి అడ్డేం వచ్చింది నువ్వు అభివృద్ధి చేస్తానంటే ప్రాజెక్టులు కడతానంటే లేకపోతే ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ తెస్తా అన్నావు ఎందుకు తేలేకపోయావు దానికి రాజధానికి ఏమైనా సంబంధం ఉందా దానికి న్యాయ రాజధానికి సంబంధం ఉందా కాబట్టి ఈయన ఒకవైపున రాజధానితో పాటు మిగతా ప్రాంతాలు అభివృద్ధి చేసిండే అప్పుడు హర్షించుండే వాళ్ళు కానీ ఈయన కేవలం కనీసం పేపర్ వర్క్ కూడా మొదలుపెట్టాలి హైకోర్టుకు సంబంధించి మేమందరం అడుగుతున్నాం నువ్వు ఎందుకు మమ్మల్ని అందరినీ మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తావు రాయలసీమ వాదులుగా చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ తొత్తులుగా మారి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను మభ్య మాయ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు కొందరు రాయలసీమ మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కళ్ళు తెరవాలి ఎందుకు మీరు ఆ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టుల మీద ప్రశ్నించట్లేదు ఏ కలుగులో దాంకున్నారు ఏ నేపథ్యం అడ్డొచ్చిందని కూడా ప్రజలు ప్రశ్నిస్తున్నారు